లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నువ్వు మాకు కనపడే కనపడవు, ఫోన్లే వేస్తావు నువ్వు అంటే పోలీస్ స్టేషన్ ముందు పోయి ధర్నా చేస్తావు. పోలీస్ స్టేషన్ మీద ధర్నా ఎవరు చేస్తారండి? ఎవడి మీద నా కేసులు పెడితేనో, ఎవడు నన్ను గుడితేనో, లేకపోతే అరాచకాలు చేస్తేనో పెడతారు. అంతేగాని పార్టీలు మారితే పోయి పోలీస్ స్టేషన్ అడిగితే వాళ్ళకేం తెలుస్తుంది? ఎంత మీరు ఏం చేసినా ఈరోజు జనాలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము చెప్పిన 4 ఏళ్ల ముందు ఎమ్మెల్యే గెలవ ముందే చెప్పినా, నేను మేళొచ్చే రోజు జాతరని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోతామని చెప్పినాం. ఈరోజు రాష్ట్రం మొత్తం చర్చించుకుంటా ఉంది మేళొచ్చే రోజు జాతర గురించి. ఎక్కడ పోయినా ఇంత ప్రైజులు అంటా ఉన్నారు. ఎందుకంటే మేము ఇక్కడ అంతా వ్యవసాయదారు, ఈ ఊర్లే వ్యవసాయదారుల కుటుంబాలు, కష్టపడి పనిచేసే కుటుంబాలు, వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చినాం. అందుకని వ్యవసాయం కష్టం తెలుసు. అందుకే వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు ఒక్కొక్క కేటగిరీలో 10 మందికి ప్రైజులు ఇస్తే వాళ్ళకి ఖర్చులు మీద పడకుండా ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని ఈరోజు చేస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు నిన్న ఆయన దర్శనానికి పోతే, దయచేసి ఒక్కసారి మీరు అడగాలి ఇప్పుడు కనపడితే. మేళ్ళ చెరువు గుడి నువ్వేం చేసినావు గుడికి, అట్లనే సోమవారం గుడికి నువ్వేం చేసినావు? ఒక్కసారి ఆ చుట్టుపక్కల జనాన్ని అడుగు, లేకపోతే నువ్వు లోపల పోయినాక ఒకసారి చుట్టూ తిరిగిన చూడు. అంతకుముందు గుడి అట్టుంది నీకు గుర్తుంటే, ఎందుకంటే నువ్వు పక్కన వాడి పేర్లు ముందు చూస్తేనే గుర్తుపట్టవు. గుడి కూడా అట్టుందో లేదో తెలుసో తెలియదు నీకు. ఒక్కసారి గుళ్ళోకి పోయి ఒక రౌండ్ తిరిగి ఏం జరిగిందో చూడు, ఏ గుడికి పోయినా. ఎందుకంటే మేము వీడికి వచ్చిన కాంచి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కటి పని చేసుకుంటూ వచ్చినాం. అట్లే పని చేసుకుంటూ పోతాం. 100కి 100% మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. బీఆర్ నీకు నువ్వు అంటా ఉంటావు కదా 50,000 50,000 అని, ఆ 50,000 ఓట్లు కూడా నీకు రావు, గ్యారంటీ దాంట్లో తిరిగేలేదు. జై తెలంగాణ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.